అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట అసలు ఈ కాంగ్రెస్ సర్కారు పాలనలా ఆడర్లకు రక్షణ లేనట్టే ఉన్నది రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం బస్సు ఫ్రీ పథకం గురించి ఎవరైనా వద్దు అంటే మీద నుండి తొక్కుకుంటా తీసుకెళ్తామని మహిళలను కోటీశ్వరునిగా వేస్తామని చెప్తాడు కానీ ఇంకో దిక్కు మహిళల మీద దాడులు చేసి రాక్షసానందం పొందుతానరు కాంగ్రెస్ లీడర్లు మరి ఇదేనా ప్రజాపాలన అని జనం ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కచ్చిన నాటి సంధి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద నిత్యం దాడులైతున్నాయి హైదరాబాద్ నగరం నడిబొడ్డున బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదిప్యరావు మీద ఇస్తమున్నట్టు దాడి చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీహిల్స్ వెంగల్ కార్పొరేటర్ దేదీప్య కార్ల పోతుంటే అడ్డం వడి ఇస్తమున్నట్టు దాడి చేసిండ్రు అడ్డమైనోళ్ళు ఇక దాడి నుంచి తప్పించుకున్న దేదీప్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చింది ఇదేనా మరి ప్రజాపాలన మహిళా ప్రజా ప్రతినిధులకు దక్కుతున్న మర్యాదలు ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలకే రక్షణ లేకుంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంది కోటీశ్వర్లను చేస్తామని కోతలు కోసుకుంటా ఇంకో దిక్కు ఇట్లా కొట్టు సంపమని చెప్తున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు కొడకా గిడకాను ఒర్రుడు చిల్లర శాతలతోని తెలంగాణను చిన్న చిన్నసూపు చూసేటట్టు చేస్తుండ్రు ఉన్న కంపెనీలు కూడా తట్టబుట్ట చదుర్కొని పోయేటట్టు చేస్తుండ్రు ఏమి కర్మదాపురిచ్చిందిరా తెలంగాణ కానీ జరుగుతున్న ఘోరాలు చూస్తున్న వాళ్ళు గుండెలు బాదుకుంటుండ్రు